हाय अंदर की नमस्कार वेलकम बैक टू ट्रेडिशनल वंटलू ఈ రోజు రెసిపీ కొబ్బరి పాలతో మంచి స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేసుకుందామండి. ఎప్పుడు కూడా పాలతో పాలకోవా చేసుకుంటూ ఉంటారు కదా, ఎప్పుడైనా కొత్తగా తినాలనుకున్నప్పుడు ఇలా కొబ్బరి పాలతో ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకండి ఆలస్యము, ఆ కొబ్బరి పాలతో స్వీట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పెద్ద కొబ్బరికాయ తీసుకున్నాను. పచ్చి కొబ్బరికాయని తీసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక కొబ్బరికాయలో నుంచి 1.5 కప్పు దాకా ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు వచ్చాయి. ఇలాగ 1.5 కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నాము. ఇలా వేసుకొని ఈ కొబ్బరి ముక్కల్లోకి 1 కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలాగా ఇప్పుడు చూపించిన విధంగా కొబ్బరి పేస్ట్ని ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. ఇలాగ గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి పేస్ట్లోకి 1 కప్పు దాకా వాటర్ వేసుకున్నాము. ఇలా వాటర్ వేసుకొని కొబ్బరి పేస్ట్ అంతా కూడా పక్కన పెట్టేసుకోండి. ఇలాంటి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఇందులోకి స్ట్రైనర్ పెట్టుకోండి. లేదు మీకు స్ట్రైనర్ అనేది లేకుంటే గనక ఒక పల్చాటి క్లాత్ అయినా తీసుకొని ఆ కొబ్బరి పేస్ట్ అంతా వేసుకొని పిండుకుంటే గనక చిక్కటి పాలు అనేది వస్తాయండి. నేనైతే గనక ఇలా స్ట్రైనర్లోనే వడగట్టేసుకుంటున్నాను. ఈ స్ట్రైనర్ లేకంతా మనం ఇందా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ అంతా కూడా వేసుకోండి. ఇలా కొబ్బరి పేస్ట్ అంతా వేసుకున్నాక ఇప్పుడు చూపించిన విధంగా ఇలా అంతా కూడా పిండుకోండి. ఇలా పిండుకుంటే గనక ఆ గిన్నెలోకి చిక్కటి పాలు అనేది వచ్చేస్తాయన్నమాట. ఇలాగ కొబ్బరి పాలు అనేటివి ఇలా చిక్కగా వచ్చేస్తాయండి. ఈ కొబ్బరి పేస్ట్లో నుంచి పాలన్నీ తీసేశాక ఈ కొబ్బరి కోర్ ఉంది కదండి, ఈ కొబ్బరి కోర్ని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని 1 హాఫ్ కప్ దాకా వాటర్ వేసుకొని మళ్ళీ కూడా మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలాగ ఇప్పుడు చూపించిన విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ కూడా 1 కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకొని ఈ స్ట్రైనర్లోకే మనం ఇందా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ అంతా వేసుకొని ఇలా పిండుకుంటే కనుక చిక్కటి కొబ్బరి పాలు అనేది రెడీ అయిపోతాయండి. ఇలాగ 2-3 టైమ్స్ చేస్తే కనుక ఇలా చిక్కటి కొబ్బరి పాలు అనేది రెడీ అయిపోతాయన్నమాట. ఇలాగ రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు అన్నింటినీ కూడా తీసుకొని స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని ఆ మందపాటి ప్యాన్లోకి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు అన్నింటినీ కూడా వేసుకోండి. స్టవ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరి పాలు అన్నింటినీ కూడా మరిగించుకోవాలండి. ఇలాగ కొబ్బరి పాలు అన్నీ వేసుకున్నాక ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇలాగ కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, అడుగంటకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలన్నమాట. మనము ఇలా పాలకోని అయితే ఇలా రెడీ చేసుకుంటామో అలా చేసుకోవాలండి. చూడండి చిక్కబడ్డాయి, మనం పాలలాగే మీగడు కూడా కట్టేస్తుంది కదా. ఇలాగ అంచులకున్న కొబ్బరి మీగడనంతా తీసుకొని కొబ్బరి పాలలోకి మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట, అప్పుడే గట్టి పడుతుందండి. ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలన్నింటినీ కూడా బాగా మరిగించుకోవాలన్నమాట. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఇలా కలుపుతూ ఉంటే హాఫ్గా అయిపోయి చూడండి, పాలు కూడా చిక్కబడ్డాయి కదా. ఇంకా దగ్గర పడేంత వరకు కూడా ఇలాగే కలుపుతూ ఉన్నాము. కొబ్బరి పాలు అన్నీ కూడా ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా షుగర్ వేసుకోండి, 1 హాఫ్ టీ స్పూన్ దాకా ఏలకల పొడి వేసుకుందాము. ఇవన్నీ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము. మన నార్మల్ పాలకోవని ఎలా అయితే రెడీ చేసుకుంటామో సేమ్ అదే మెథడ్లోనే ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ కలర్ రాగానే మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆయిల్ కూడా పైకి తేలిపోయింది చూడండి, కొబ్బరి ఆయిల్ అనేది. ఇలాగ ఒక ప్లేట్లో తీసేసుకున్నానండి నేను. ఇలా తీసేసుకొని ఇప్పుడు చూపించిన విధంగా స్పూన్తో అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొబ్బరి ఆయిల్ అనేది పైకి తేలింది చూడండి. ఈ కొబ్బరి ఆయిల్ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. మనం తీసుకున్న కొబ్బరి పాలలో నుంచి ఇంత అయితే కొబ్బరి ఆయిల్ అనేది పైకి తేలిపోయింది కదండి, ఆ కొబ్బరి ఆయిల్ అంతా కూడా పక్కకు తీసేసుకోండి. ఈ స్వీట్ని అంతా కూడా ఫ్లాట్గా పరుచుకొని ఈ స్వీట్ పైన జీడిపప్పు పలుకులు కిస్మిస్తో గార్నిష్ చేసుకొని 10 నిమిషాల తర్వాత ముక్కలుగా కట్ చేసుకుంటే కనుక కొబ్బరి స్వీట్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ కొబ్బరి స్వీట్ రెసిపీ మీకు నచ్చిందనుకోండి, మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మాకు చెప్పండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే న్యూ రెసిపీస్ అన్ని నోటిఫికేషన్ వచ్చేస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను.